రైట్. ఒరిగిలో కూడా ప్రధాన బ్యాండ్ అటంగా చంద్రయాన్కి సంబంధించిన వార్త ఉంది. ఇక నరేంద్ర మోదీ మాట్లాడిన మాటలు కూడా హైలైట్ చేసింది. ఇక విక్రమ్ ఇట్లా దిగిందంటే ఒక ఫోటో, తర్వాత స్పీడ్ను ఎత్తుకొని తగ్గించుకుంటూ చంద్రుడికి 7.4 కిలోమీటర్ల దూరంలో ఈ రకంగా ఫోటో ఉందంటే ఒక ఫోటో, తర్వాత సమాంతరంగా ఉన్న ల్యాండర్ తనను తాను నిటారుగా మార్చుకున్నది, తర్వాత ఈ టైంలో ఒక ఫోటో, తర్వాత నిట్టనిలువుగా నెమ్మదిగా చంద్రుడిపై ల్యాండ్ అవుతా, అంటే మొదట ఇట్లా చంద్రుడిపై ల్యాండ్ అవుతున్న టైంలో స్లైడ్గా వస్తున్న సందర్భం ఒక ఫోటో, ఆ తర్వాత ఇట్లా కొంచెం తనకు తానుగా డైరెక్షన్ మార్చుకుంది. కేవలం 17 నిమిషాల సమయం మాత్రం చాలా కీలకం అని ఏది చెప్పుకున్నామో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తనకు తానుగానే ఆ యొక్క సెన్సార్లతోని ల్యాండింగ్ పొజిషన్ మార్చుకున్నటువంటి ల్యాండర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక వార్త, అంటే ఏ రకంగా మారుతూ వచ్చింది ఒక డైమెన్షన్స్ లేకపోతే యాంగిల్ కూడా అని చెప్పిన ఒక వార్త, ఆ చివరిగా నిటనిలుగా నెమ్మదిగా చంద్రుడిపై ల్యాండ్ అవుతూ అని ఒక ఫోటో అయితే హైలైట్గా ఉంది. ఇక చంద్రయానికి సంబంధించిన సంబరాలు ఇవన్నీ కూడా వార్తలు కూడా హైలైట్గా ప్రధాన బ్యానర్టంగా ఉంది. రైట్, ఇక సూర్యుడిపై ఫోకస్, చంద్రయాన్ 3 మిషన్ విజయవంతం కావడంతో జోరు మీద ఉన్న ఇస్రో సైంటిస్టులు ఇక సూర్యుడిపై అధ్యయనం కోసం సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ఆదిత్య ఎల్1 స్పేస్ క్రాఫ్ట్ను పంపనున్నారు. ఇక ఈ నెల ఆఖరున లేదా వచ్చే నెల ఆరంభంలోనే ఈ ప్రయోగం చేపట్టవచ్చని సమాచారం. ఆదిత్య ఎల్1 స్పేస్ క్రాఫ్ట్ ఇప్పటికే శ్రీహరికోటలోని రాకెట్ పోర్ట్లో లాంచింగ్కు సిద్ధంగా ఉంది అంటే ఒక వార్త. ఇక మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేసులో తీర్పిచ్చిన జడ్జి సస్పెన్షన్, పరిధి దాటి ఉత్తర్వులు ఇచ్చారని హైకోర్టు ఫిర్యాదు చేసిన ఈసీ, ఇక ఎంక్వైరీ పూర్తయ్యే వరకు హైదరాబాద్ వదిలి వెళ్లొద్దని కోర్టు ఆర్డర్స్. అయితే శ్రీనివాస్ గౌడ్ కేసులో ప్రజాప్రతినిధుల కోర్టు, నాంపల్లి కోర్టు సంబంధించిన ప్రజాప్రతినిధుల కోర్టు జడ్జి జయకుమార్ ఏదైతే తీర్పునిచ్చాడో, అయితే జయకుమార్ కూడా దీనికి సంబంధించి ఎవరైతే రాఘవేంద్ర రాజన్ కంప్లైంట్ చేసి ఎన్నికల అఫిడవిట్లో తప్పిదాలు జరిగాయి అయినప్పటికీ కూడా ఎన్నికల అధికారులు గుర్తించలేదు, తప్పిదాలు జరిగినప్పటికీ కూడా ఆ మంత్రికి సంబంధించి ఆ యొక్క ఎన్నికను పూర్తిగా కూడా తోసిపుచ్చాలి లేకపోతే ఎన్నికలను మనం తొలగించాలని కూడా ఏదైతే కంప్లైంట్ ఇచ్చిండో, ఆ కంప్లైంట్లో భాగంగా వెంటనే వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలంటూ కూడా జయకుమార్ తీర్పునిచ్చిన పరిస్థితి. సో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలంటూ కూడా తీర్పునిచ్చినప్పటికీ కూడా ఈ పోలీస్ అధికారులు లేకపోతే కొంచెం తాత్సారం వివరించారు. సో తాత్సారం చేసినప్పటికీ కూడా కొంతమేరకు లేట్ జరుగుతుందని చెప్పి కాంటెంపరీ ఆఫ్ కోర్టు కింద మరోసారి రాఘవేంద్ర రాజు మరోసారి కోర్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈసారి తప్పకుండా ఫైల్ చేయాలి లేకపోతే అధికారుల మీద తప్పకుండా చేయాలంటూ కూడా మరోసారి జయకుమార్ తీర్పునిచ్చిన తర్వాత వెంటనే శ్రీనివాస్ గౌడ్ మీద, ఆ తర్వాత ఎన్నికల అధికారుల మీద కూడా కేసులు బనాయించిన పరిస్థితి. సో ఆ కేసులు ఇంకా కొనసాగుతున్నాయి. సో ఆ కేసులకు సంబంధించి ఎందుకు ఒక అధికారి ఒక జడ్జికి ఈ రకమైన అధికారులు ఉన్నాయా, ఒక రాజ్యాంగ బంధం ఉన్నటువంటి ఎన్నికల అధికారులకి ఈ రకమైన శిక్షలు విధించాలంటూ ఈ జడ్జికి అంత స్థాయిలో పవర్స్ ఉన్నాయంటూ కూడా సుప్రీంకోర్టు ఒక తీర్పునిస్తూ ఆ జడ్జిని సస్పెండ్ చేయడం జరిగింది. హైదరాబాద్ వదిలి వెళ్ళొద్దంటూ కూడా ఆర్డర్స్ ఇచ్చినట్టుగా ఒక వార్త హైలైట్గా చూస్తున్నాం. రైట్, ఇక రాష్ట్రాన్ని దుర్మార్గుల చేతిలో పెట్టద్దు, ఎన్నికల టైంలో అడుక్కు తినేటోళ్ళు చాలామంది వస్తారు, ఆగమాగం కావద్దు, మోసకారుల మాటలు నమ్మద్దు, మెదక్ బహిరంగ సభలో కేసీఆర్ వ్యాఖ్యలు, ఇక రైతులకు మేలు చేసేందుకు ధరణి తీసుకొచ్చినాం, ధరణి పోతే కైలాసం పెద్దపాము మింగినట్టే అవుతుంది. ఏంది ధరణి పోతే కైలాసంలో పెద్దపాము మింగినట్టే అవుతుంది, అధికారంలోకి వస్తే ధరణి తీసేస్తామని కాంగ్రెస్ అంటున్నది, ఇక ధరణి వద్దనటోళ్లను బంగాళాఖాతంలో కలపాలి అని సీఎం కేసీఆర్ అన్నారు. ఎన్నికలు వస్తున్నాయనగానే వడ్ల కాలాల దగ్గర అడుకు తినేటోళ్ళు వచ్చినట్టు చాలామంది వస్తారని ఆగమాగం కావద్దని చెప్పారు. మొత్తం మీద మెదక్ వేదికగా ప్రగతి శంకరరావు అంటూ కేసీఆర్ సభకు సంబంధించి నిన్న చాలా హాట్ కామెంట్ జరిగింది. ప్రతిపక్షాలను ఇరుకున పెట్టడం కాకుండా ధరణి గురించి ఎవరు తప్పుగా మాట్లాడతారో వాళ్ళనే బంగాళాఖాతంలో పడేయాలంటూ కూడా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి అసలు అయితే ఇదో వైపు కేసీఆర్ ఎన్నికలకు సంబంధించి ప్రచార కార్యక్రమాలు కావచ్చు లేకుండా నేను డిక్లేర్ చేసిన సందర్భంగా హరీష్ రావుడు ఇప్పటికే చెప్పడం జరిగింది, మెదక్ వేదికగానే ఎన్నికల శంకారావం పూరించబోతున్నాడు కేసీఆర్ అంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఇదంటే సందర్భంలో ఓవైపు అసంతృప్తుల జ్వాల, ఓవైపు రాజీనామాల పర్వం కొనసాగుతుంది, మరోవైపు ఎన్నికల శంకారావం కొనసాగుతుంది. దీనికి సంబంధించి అసలు ఏం చెప్తారు, అసంతృప్తులను ఏ రకంగా కంట్రోల్ చేస్తుంది పార్టీ, ఇప్పటికే వేముల వీరేశం కానీ లేకపోతే తదితరులు రేఖా నాయక్ కానీ ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు కూడా సన్నద్ధమవుతున్న సందర్భంలో అసలు బీఆర్ఎస్ పార్టీ ఏం స్పందిస్తూ చూడాలి. మనతో పాటు ఫోన్ లైన్లో దేవిప్రసాద్ గారు అందుబాటులో ఉన్నారు. దేవిప్రసాద్ గారు నమస్తే అండి. సో ఎట్లా చూస్తారు అసంతృప్తులు కొనసాగుతూనే ఉన్నాయి, అభ్యర్థులకు టికెట్ ఇవ్వద్దంటూ కూడా సొంత నియోజకవర్గంలో ఆయా సేమ్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ప్రజాప్రతినిధులే కంప్లైంట్ చేసినప్పటికీ కూడా సిట్టింగ్లకే మెజారిటీ స్థానాలు కేటాయించడంతో అసంతృప్తి జ్వాలలు కొనసాగుతూనే ఉన్నాయి, దీన్ని ఎట్లా కట్టడి చేస్తారు? గుడ్ మార్నింగ్ అండి. సందర్భాల్లో ప్రజలిచ్చినటువంటి అధికారాన్ని సరైనటువంటి రీతిలో ఉపయోగించుకొని ప్రజల ఆకాంక్షల కోసం సంక్షేమం అభివృద్ధి చేసి ముందుకు పోతున్నటువంటి తరుణంలో మూడవసారి కూడా ఎన్నికల్లో గెలవాలనేటువంటి ఒక ఆత్మవిశ్వాసంతో
115 మంది అభ్యర్థులను ప్రకటించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి డెఫినెట్ గా మాకు ఉండేటువంటి వ్యూహాలు మాకు ఉంటాయి. మీరు అన్నట్టు నిజంగానే కొన్ని నియోజకవర్గాలలో కొన్ని సమస్యలు ఉంటాయి, ఏ రాజకీయ పార్టీకైనా ఉంటాయి, లేని రాజకీయ పార్టీ ఉండదు. కాబట్టి ఆ సమస్యలను ఎట్లా పరిష్కరించుకొని ముందుకు పోయి విజయ తీరాన చేరుతాం అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశంగా ఉంటుంది తప్ప, అక్కడ ఇక్కడ 111 నియోజకవర్గాల్లో, ఒక 9 నియోజకవర్గాల్లో, 10 నియోజకవర్గాల్లో కొంత ఉంటది. దాన్ని సబ్సైడ్ చేయడానికి కూడా 2-3 నెలల కాలం ఉంది, 100 రోజులు ఉంది. ఎవరైతే అభ్యర్థులు టికెట్ పొందారో అభ్యర్థులు వారి దగ్గరికి పోతారు, వారి మద్దతు స్వీకరిస్తారు. కొందరు డెఫినెట్ గా ఎమ్మెల్యే కావాలి, ఎమ్మెల్యే తప్ప ఇంకొక మార్గం లేదనుకునేటువంటి వాళ్ళు ఇతర పార్టీల వైపు చూస్తారు. అందులో తప్పేమి లేదు. రాజకీయ పార్టీ ఇలా గాంధీభవన్కి వచ్చి ఇంతమంది ఇన్ని అప్లికేషన్లు వేస్తున్నారు, 100 అప్లికేషన్లు వేస్తున్నారు. రేపు టికెట్ రాకపోతే గాంధీభవన్కి వచ్చి ఎవరెవరు ఏ విధంగా చేస్తారో తెలుసు కదా. ఏ రాజకీయ పార్టీ దగ్గరైనా అటువంటి దేవిప్రసాద్ గారు, దేవిప్రసాద్ గారు రాజకీయంగా రాజకీయ పార్టీలు మారడాలు లేకపోతే వాళ్ళ యొక్క ఆకాంక్షల కోసం, వాళ్ళకి సంబంధించి లక్ష్యాల కోసం మారడం అంతా కామన్ ఎన్నికల సమయంలో. కానీ నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఇక్కడ ఒక సూటి ప్రశ్న, మీ పార్టీ నాయకులే కింది స్థాయి ప్రజాప్రతినిధులు లేకపోతే ఇంకెవరైనా కూడా ఆ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఎస్ ఎమ్మెల్యే అవినీతి చేసిండని చెప్పి ఆధారంతో సహా ప్రెస్ మీట్లు పెట్టడాలు, తీర్మానాలు చేయడాలు, సభలు సమావేశాలు ఏర్పాటు చేయడాలు, ఆ ఎమ్మెల్యే అవినీతికి పాల్పడ్డాడు, ఇన్ని కోట్ల స్కామ్ చేసిండు, లేకపోతే మా ఎమ్మెల్యే మాకొద్దు అని చెప్పి మొరబెట్టుకొని ఒక నిమిషం అధినాయకత్వాన్ని కంప్లైంట్ చేసినప్పటికి కూడా ఆ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోకపోగా ఒకవైపు ఆ ఎమ్మెల్యేనే కాదని చెప్పి మరోసారి ప్రజల మీద ఆ వ్యక్తిని ప్రయోగిస్తే మీ పార్టీ నాయకులే ఆ ఎమ్మెల్యే మంచివాడు కారని చెప్పినాక ప్రజలు ఎట్లా విశ్వసిస్తారు మీ ఎమ్మెల్యేలని? ఇప్పుడు ఆ విశ్వసనీయత అనేటువంటిది ఎప్పుడు రాడు తెలుస్తుంది? ఎన్నికలైనాక రిజల్ట్ వచ్చినాక ఎవరు ఆరోపణలు తప్పుడు ఆరోపణలు చేసిందా, కరెక్ట్ ఆరోపణలు చేసిందా? పార్టీకి ఎవరైనా ఆధారాలతో సహా కరెక్ట్ గా ఉంటే డెఫినెట్ గా శిక్షలు పడతాయండి, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఎట్లాగో ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే ఉన్నప్పుడు చాలా మంది ఎమ్మెల్యే కావాలని కోరుకుంటారు, రాజకీయ పరమైనటువంటి అప్లిఫ్ట్మెంట్ కావాలనుకుంటారు, ప్రమోషన్ కావాలనుకుంటారు. డెఫినెట్ గా అడగడంలో తప్పలేదు ఆ బాధ్యత. కానీ అవినీతి ఆరోపణలు ఉన్నాయి అంటే అవినీతి ఆరోపణల నుండి పూర్తిగా చెడిపోయి ప్రజలకు దూరంగా ఉన్నటువంటి అభ్యర్థుల్ని ఎన్నికల్లో నిలబెట్టడం ద్వారా మేము సాధిస్తాం. మేము డెఫినెట్ గా ఎన్నికల్లో గెలవాలని ముందుకు పోతున్నటువంటి పార్టీ, మూడవసారి ప్రయత్నం చేస్తున్న వెంటనే ఏ రాజకీయ పార్టీకైనా ఒక సాహసం. ఎందుకంటే 2 సందర్భాల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత జనరల్ గా భారతదేశంలో గత ప్రజాస్వామిక సాంప్రదాయాలు చూసినా ఏమి చూసినా కూడా యాంటీ ఇన్కంబెన్సీ ఉంటది, అది ఉంటది, ఇది ఉంటదని చాలా మంది రకరకాల లెక్కలు చెప్తారు. కానీ వీటిని దూరం చేసుకుని ప్రజల దగ్గరికి పోవడానికి అనువైనటువంటి మార్గాన్ని వెతుక్కునేటువంటి క్రమంలో అయితే ఆరోపణలు చేసిన వ్యక్తులు, ఇక్కడ ఒక అనుమానం ఏంటంటే ఆరోపణలు చేస్తున్న ప్రజలో లేకపోతే ప్రతిపక్ష పార్టీలో అయితే ఇంత పెద్ద మేరకు ఎటువంటి చర్చ ఉండేది కాదు. కానీ సొంత పార్టీ నాయకులే కింది స్థాయి ప్రజాప్రతినిధి ఆరోపణలు చేస్తున్నారు అంటే అలా ఎటువంటి వాస్తవాలు లేకుండానే ఆ నాయకులు ఆరోపణలు చేస్తారా? ఉదాహరణకు జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు, 4.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. పార్టీలు ఉన్నప్పుడు ఎన్నడూ అవినీతి ఆరోపణలు చేయరు, పార్టీ నుంచి బయటకు పోగానే అవినీతి ఆరోపణలు వస్తాయి. ఇలా వీరేశం గారు పార్టీ మీద రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేసిండ్రు, పార్టీలో ఉన్నప్పుడు అటువంటి అభిప్రాయాలు ఎప్పుడు వ్యక్తం చేయరు. పోయిన వాళ్ళ గురించి పార్టీ మార్పు కోసం ప్రోత్సాహం చేసే వాళ్ళ గురించి కాదు, సంబంధించినటువంటి వాటి మీద మాట్లాడడం అనేటువంటిది ఇలా థియరిటికల్ లేదు కదా. మేము ఫలానా సిద్ధాంతం కొరకే ఫలానా రాజకీయ పార్టీ వీడుతున్నామని ఇలా సిద్ధాంతాలు ఆధాంతాలు లేవు కదా. కేవలం ఎవరి పొలిటికల్ కు సంబంధించినటువంటి స్పేస్ కు సంబంధించినటువంటి సమస్య మీదనే ఈ అటు ఇటు జరుగుతున్నాయి తప్ప, మేము ప్రజల కోసం ఇగో ఈ ప్రోగ్రామ్ ఈ విధానం వల్ల ప్రజలు నష్టపోయారు కాబట్టి మేము ఈ పక్కన జరుగుతున్నాం అని చెప్పుకునేటువంటి స్థాయి లేదు కదా. ఎమ్మెల్యే తీర్చితేనేమో విధానాలు అన్ని మంచి, చాలా గొప్ప వాళ్ళు నాయకులు అందరూ, చంద్రుడు ఇంద్రుడు లేకుంటే మాత్రం ఆయన రైట్. ఇక్కడ దేవిప్రసాద్ గారు, నేను పోయిన వాళ్ళ గురించి వేముల వీరేశమ్మ, జూపాల కృష్ణారావు లేకపోతే వాళ్ళు ఎమ్మెల్యే ఆస్పిరెంట్ల గురించి కాదు అనేది, కొన్ని నియోజకవర్గాలు ఉదాహరణకు చెప్తే కనుక దేవరకొండ కానీ, రామగుండం కానీ, బెల్లంపల్లి కానీ, కొన్ని నియోజకవర్గాల్లో ఆ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా అదే పార్టీకి సంబంధించిన నాయకులు కింది స్థాయిలో ప్రెస్ మీట్లు పెట్టి ఏకంగా హైదరాబాద్ వరకు కూడా వచ్చి వినతులు ఇచ్చారు, ఎస్ మా ఎమ్మెల్యే అవినీతి చేసిండు, ఇది చేసిండు అని. ఇప్పుడు చాలా ఆరోపణలు ఉంటాయి, రేవంత్ రెడ్డి మీద కూడా రకరకాల ఆరోపణలు ఇంకొక నాయకుల మీద ఉంటాయి. ఉండకుండా పోవు, ఎందుకంటే ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల కోసం పరిష్కరిస్తున్నప్పుడు డెఫినెట్ గా బైనాక్యులర్లో పెట్టి ప్రజలందరూ కూడా చూస్తారు. ఎందుకంటే మీరు ప్రైవేట్ అయితే ఎవరు పట్టించుకోకుండా పబ్లిక్ గా ఉంటే అందరం పట్టించుకుంటామని తీసుకుని అన్నట్టు డెఫినెట్ గా ప్రజాప్రతినిధుల మంచి చెడులు, ప్రజాప్రతినిధుల పనితీరు, ప్రజాప్రతినిధుల యొక్క
వారి స్వభావం ఇవన్నీ కూడా ప్రజల ముందు తేటతెల్లమైంది. ఒకవేళ నిజంగానే కింది స్థాయి నాయకులకు సంబంధించినటువంటి ఆ భావాలు అట్లా ఉంటే డెఫినెట్ గా అభ్యర్థి గెలిచేటువంటి అవకాశమే లేదు, ప్రజలే శిక్షిస్తారు. కాబట్టి ఇవాళ మా పార్టీ అన్ని బేరీజ్ వేసుకొని ఇగో ఈ సందర్భాల్లో వచ్చినటువంటి ఆరోపణలు ఏవి లేవు అనేటువంటి ఒక నిర్ధారణ వచ్చినాకనే వాళ్ళ సీట్లు వచ్చింది. నిజంగానే ఆరోపణలు అవి ఉంటే డెఫినెట్ గా దానికి సంబంధించిన కోట్ల కోతలు శిక్షలు పడతాయి, రకరకాల కేసులు నడుస్తాయి, ప్రజలలో ప్రచారం జరుగుతుంది. ఇవన్నీ కూడా మేము ఇంత సాహసం మూడవసారి కూడా టికెట్ ఇచ్చి ముందుకు పోతున్నాం అంటేనే ఇక్కడ 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 దేవప్రసాద్ గారు, ఇక్కడ రాజకీయంగా మనం పక్కన పెడితే మీరు ప్రకటన విషయంలో అనేక అనుమానాలు అనేకంగా మీ ఆరోపణలు వస్తూనే ఉన్నాయి, లేకపోతే ప్రతిపక్షాల నుంచి అంటారా ప్రజల నుంచి అంటారా కొంతమంది బీసీలకు అది తగిన సంఖ్యలో టికెట్ ఇవ్వలేదనో లేకుంటే మహిళా రిజర్వేషన్ వస్తూనే ఉన్నది, ఎట్లా ఎదుర్కొంటారనే మీ రాజకీయ వ్యూహం మీ పార్టీ సంబంధించిన అంశం. ఇక్కడ ఇంకొక ప్రశ్న ఏంటంటే, నాకు తెలిసి మీరు మెదక్ సంబంధించి ప్రగతి శంకరరావు వేదికగా కేసీఆర్ గారి మాటలు మీరు వినే ఉంటారు నాకు తెలిసి. ఎస్, అయితే నేనేమంటున్నా అంటే గతంలో ఇదే కేసీఆర్ గారు పెద్దపల్లి వెళ్ళినప్పుడు కానీ లేకుంటే సిరిసిల్లకు వెళ్ళినప్పుడు కానీ కరీంనగర్ సభ పెట్టినప్పుడు కానీ అనేక మార్లు వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలకు వరాల జల అయితే ఇచ్చిన పరిస్థితి కేసీఆర్ తనదైన మార్క్ పాలిటిక్స్ క్రియేట్ చేస్తూ వస్తారు. సో అందరు తెలిసిన విషయమే. కానీ నేనేమంటున్నా అంటే మెదక్ జిల్లాకు వెళ్ళినప్పుడు అక్కడ వరాలకు సంబంధించిన ఏదైతే అభివృద్ధి కార్యక్రమాల గురించి కోసం ఆయన నిధులు కేటాయింపు అంశం గురించి మాట్లాడిండో, మెదక్ జిల్లాలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలకి 15 లక్షలు ఇస్తున్నా అని చెప్పి నిన్న కేసీఆర్ మాట్లాడిన పరిస్థితి, మరి పెద్దపల్లికి వెళ్ళినప్పుడు అక్కడ గ్రామ పంచాయతీలకి కేవలం 10 లక్షలు మాత్రమే ఇస్తున్నా అని చెప్పడం, సిరిసిల్ల వెళ్ళినప్పుడు అక్కడ గ్రామ పంచాయతీకి 20 లక్షలు ఇస్తున్నా అని చెప్పడం, అంటే ఎప్పుడైతే ఒక ముఖ్యమంత్రి గానో లేకుంటే మంత్రి గానో లేకుంటే ఎమ్మెల్యే గానో ప్రమాణ స్వీకారం చేసినప్పుడే నేను రాగద్వేషాలు లేకుండా బంధుప్రీతి లేకుండా అందరినీ సమాన దృష్టితో సమానంగా చూస్తాను ప్రమాణం చేసినటువంటి ఆ హోదాలో ఉండే ముఖ్యమంత్రి గారు ఎందుకు అన్ని ఆ ప్రాంతాలని ఒక సమదృష్టితో చూడలేకపోతున్నారని ఒక అనుమానం అయితే వస్తున్న పరిస్థితి. అనుమానాలు ఎవరు నిద్రపోతున్నటువంటి వాళ్ళని లేపొచ్చండి, నటిస్తున్న వాళ్ళని లేపలేదు. డెఫినెట్ గా ముఖ్యమంత్రి గారికి ఉండేటువంటి డిస్క్రిప్షన్ పవర్ తో ఆయా గ్రామాలకు సంబంధించినటువంటి విషయాల్లో వారు శాంక్షన్ చేశారు. ఇప్పుడు 15 లక్షలు ఇచ్చినాము, ఆ గ్రామంలో మిగిలిపోయిందండి, మళ్ళీ ఇంకో 15 లక్షలు ఇచ్చి మంచి చేసుకుంటాం. అందులో ఈ ఒక్క ఎన్నికలతోనే సరిపోయేది, ఎన్నికల కోసమే ప్రకటించేటువంటి రాయితీలు కావు. నిన్న రెవెన్యూ అంటే ఈ ప్రశ్న ఉత్పన్నమైన కారణం ఏంటంటే, చింతమడకలో 10 లక్షల రూపాయలు పంపిణీ అయింది, వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకోవడం ఏంది, ఓన్లీ హుజూరాబాద్ వరకే దళిత బంధు పథకం ఏంది, హుజూరాబాద్లో అభివృద్ధి కార్యక్రమాలు ఏంది, అంటే అన్ని ప్రాంతాలని అన్ని జిల్లాలని సమదృష్టితో చూడలేరా, ఎందుకు డిఫరెన్షియేట్ చేయాల్సి వస్తుంది? ఇప్పుడు అభివృద్ధి అనగానే మనకు సూచికగా తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేటను సిరిసిల్లని గజ్వేల్ని చూపిస్తూ ఉంటారు. సో ఇతర జిల్లాలను ఎందుకు ఆ రకంగా మనం చూడలేకపోతున్నామని, ఇప్పుడు అన్ని ప్రాంతాలని సమదృష్టితో చూడాలంటే సమతుల్యం ఉన్నటువంటి ప్రాంతాలని సమానంగా మార్చిన తర్వాత మీరు అన్ని సమతుల్యం. రైతు బంధు ఉంది, కరీంనగర్ లో 10,000 ఇచ్చి జగిత్యాల 8,000 ఇస్తలేము మేము. సంక్షేమ పథకం ఉంది, పెన్షన్ ఉంది, హైదరాబాద్ లో 10,000 ఇచ్చి అక్కడ 4,000 ఇస్తలేము. సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి విషయంలో ఎక్కడ కూడా అన్ని కూడా సమాన దృష్టితో సమానంగా చూస్తాం. అభివృద్ధికి సంబంధించి వచ్చే వరకు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క అవసరాలు ఉంటాయి. ఆల్రెడీ డెవలప్మెంట్ అయినటువంటి ప్రాంతాలు ఉంటాయి, డెవలప్మెంట్ కాని ప్రాంతాలు ఉంటాయి. ఎక్కడెక్కడ ఏం చేయాలో ఓన్ రెవెన్యూ రిసీట్స్ ఇక్కడ ఉండేటువంటి ఆధారం చేసుకుని మెల్లమెల్లగా చేసుకుంటూ పోతాం. ఒకేసారి అన్ని గ్రామాలకు అన్ని ఇవ్వాలంటే కూడా ఒక్కొక్కసారి నిధులు సరిపోవు. ఇది అర్ధరహితమైనటువంటి వాదన. నిజంగానే మీరు సమానంగా అన్నిటికి ఇవ్వాలంటే ఇప్పుడు ఈ రాష్ట్రాలను 28 రాష్ట్రాలుగా మనం ఉన్నాం. బీహార్ లో ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చి 125,000 కోట్ల రూపాయలు ప్రకటించారు. మనకి ఇచ్చిన వరద నష్టానికి సంబంధించి వెంటనే ట్వీట్లలో 125 కోట్లు గుజరాత్ కు మంజూరు చేసిండ్రు, తెలంగాణకి ఇచ్చిండ్ర. అట్లా ఉండదు కదా. కానీ మీ ఫైట్ అదే కదా, అందరినీ సమదృష్టితో చూడాలి, అందరిని సమదృష్టితో చూడాలి, మన రాష్ట్రానికి రావాల్సిన హక్కులను మనం కావాల్సుకోవాలని చెప్పి ఎట్లాగైనా కూడా మనం ఫైట్ చేస్తున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ మీద ఫైట్ చేస్తూనే ఉంది కదా, మీరు కూడా సమదృష్టి కోసం ఫైట్ చేస్తున్నారు కదా. సంక్షేమ పథకాలు ఒకే రకంగా ఇస్తున్నాం, పెన్షన్లు ఒకే రకంగా ఇస్తున్నాం, అన్ని ఒకే రకమైనటువంటి పద్ధతిలో ఇస్తున్నాం. అభివృద్ధి దగ్గరకు వచ్చే వరకు ఆయా ప్రాంత పరిస్థితులు బట్టి ఒక కలెక్టరేట్ నిర్మాణం 100 కోట్లు అయితే ఒక కలెక్టరేట్ నిర్మాణం 120 కోట్లు అవుతుంది. ఒక గ్రామంలో ఆల్రెడీ మంచినీటికి సంబంధించినటువంటి పథకాలు ఉంటే ఆ నియోజకవర్గంలో వేరే నియోజకవర్గం లేకుండా ఒక 5 లక్షలు ఎక్కువ శాంక్షన్ చేయాల్సినటువంటి అవసరం. కాబట్టి ఇవన్నీ కూడా మీరు సమభావన అనేటువంటిది ఫండ్స్ అనేటువంటిది అది సాధ్యం కాదు. డెఫినెట్ గా ఎక్కడెక్కడ అభివృద్ధికి అవసరమో అభివృద్ధిని ఆసరా చేసుకొని అభివృద్ధిని అంచనా వేసి
అధికారులు ఒక అంచనా వేసిన తర్వాత ఇట్లయితే బాగుంటది అనేటువంటి ప్రభుత్వానికి ఫీడ్బ్యాక్ వచ్చాక ప్రకటించేటువంటి విషయాలు తప్ప ఇదేదో చివరిగా ఒక అంశం ఏంటంటే, ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇప్పటికే మీ పార్టీలో ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయి సస్పెండ్ చేసి అదొక విషయం అయితే, ఇక వేముల వీరేశం కూడా ఇప్పటికే మీ పార్టీకి రిజైన్ చేసి నల్గొండ జిల్లాకు సంబంధించి, ఇక ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావు టికెట్ ఇవ్వకపోవడం ఆయన కూడా అసంతృప్తిలో ఉన్నారు. నామ నాగేశ్వరరావు వెళ్ళి సంప్రదింపులు జరిగినప్పటికీ కూడా ఆయన సుముఖతంగా లేరు, అక్కడ పార్టీకి లైన్ యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు, ఆయన కూడా రాజీనామా చేయబోతున్నారు అనే వార్తలు బయటకు వస్తున్నాయి. సో ఎట్లా చూస్తారు దీనికి సంబంధించి, ఖమ్మం జిల్లాని సీనియర్గా ఉన్నటువంటి ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెళ్ళిపోవడం, ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు కూడా మీరు దూరం చేసుకుంటారని ఒక అంశం ఏమైనా కనిపిస్తుందా? పార్టీ దూరం చేసుకోవాలని నిర్ణయించుకోదు. అక్కడ ఉండేటువంటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఎవరెవరికి టికెట్లు ఇవ్వాలి, ఎవరెవరిని గెలిపించుకోవాలి, ఎవరెవరిని ఏ స్థానం, తుమ్మల నాగేశ్వరరావు గతంలో ఎమ్మెల్సీ నుంచి మంత్రిని చేసినాం కదా, పొంగులేటి శ్రీనివాస రెడ్డి మా దగ్గర ఎంపీ అయినాక అనేక సందర్భాల్లో ప్రజాప్రతినిధిగా పనిచేసిండు, కాబట్టి ఎంపీ అయినాక మీ పార్టీకి వచ్చిండు. ఎవరెవరి అవసరాలు ఎక్కడెక్కడ ఉంటాయో పార్టీ అంచనా వేస్తుంది, ఆలోచన చేస్తుంది. డెఫినెట్ గా పోదామని నిర్ణయించుకున్నాక పార్టీ మీద అభాండాలు వేసిన తర్వాత, పార్టీ మీద అనేక రకాల ఆరోపణలు చేసిన తర్వాత డెఫినెట్ గా పోయేటువంటి వాళ్ళు పోతారండి. ఇప్పుడు మొత్తం బీఆర్ఎస్ ప్రజాప్రతినిధి ఉండరు కదా, మేము 2014లో ఎంతమంది ఉన్నామో, 2018లో ఎంతమంది ఉన్నామో, ఇప్పుడు ఎంతమంది ఉన్నామో, దినదినం అభివృద్ధి జరుగుతుంది తప్ప పోతారు. ఇట్లాగూ స్పేస్ లేనటువంటి వాళ్ళు ఇంకొక దగ్గర ఎమ్మెల్యే కావాలంటే ఒకరికే అవకాశం వస్తుంది, కాబట్టి తప్పకుండా ఎమ్మెల్యే క్యాండిడేట్ కావాలనుకునేటువంటి వాళ్ళు వాళ్ళ అవసరాలు ఎత్తుకుంటారు. మనం అది తప్పుపట్టాల్సినటువంటి అవసరం లేదు. రాజకీయాల్లో ఇది సర్వసాధారణమైనటువంటి విషయం. కాబట్టి రేపు ఎన్నికలలో ప్రజలు విధానాల మీద ఎట్లా స్పందిస్తారు, ఏం చేస్తారు, ముఖ్యమంత్రి నాయకత్వం పట్ల విశ్వాసంగా 2 సార్లు గెలిపించినటువంటి ప్రజలు మూడోసారి కూడా హ్యాట్రిక్ దిశగా మేము పోతామనేటువంటి విశ్వాసంతో, నమ్మకంతో, ఆత్మవిశ్వాసంతో ఇలా ప్రతి పని కూడా జరుగుతుంది. ప్రకటించమనండి, ఇప్పటి వరకు ప్రతిపక్షాలు ఒక 10 సీట్లు కూడా ప్రకటించలేనటువంటి నిస్సాయ స్థితికి దిగజారిపోయినాయి కదా. కాబట్టి మేము చాలా బలంగా ఉన్నాము, రేపు బలంగా ముందుకు పోతాం. కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ ఒకసారి అధికారంలోకి రావడం రైట్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. సో మొత్తం మీద ఏదేం చేసుకున్నప్పటికీ కూడా ఒక 10 సంవత్సరాల పాటు ఒక ప్రభుత్వం, ఒక పార్టీ ప్రభుత్వంలో ఉంది, పాలించిందని అంటే డెఫినెట్గా వ్యతిరేకత వస్తుంది, డెఫినెట్గా. ఎందుకనంటే అందరినీ సాటిస్ఫై చేయడం అనేది ఏ ప్రభుత్వంతో కాని పని. గతంలో కాంగ్రెస్ చూసినాం, ఇప్పుడు బీఆర్ఎస్ చూస్తున్నాం, వ్యతిరేకత అనేది ఉంటుంది. కానీ కొంత గొప్ప బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకత కొంచెం ఎక్కువ రేట్లో ఉన్నది. అయినప్పటికీ కూడా కేసీఆర్ గారి పథకాల పట్ల ఏదైతే కొన్ని రైతు బంధు అనేది డైరెక్ట్గా ప్రజల అకౌంట్లో పడడం, లేకపోతే రైతు బీమా లాంటిది వెంటనే రావడం, లేకపోతే కళ్యాణ లక్ష్మి అని కూడా డైరెక్ట్గా ప్రజల అకౌంట్లో దాన్ని ఎటువంటి మీ మధ్యలో కమిషన్లు లేకపోతే ఇంకేం లేకుండా డైరెక్ట్గా అకౌంట్లో పడడం వల్ల కొంచెం ఈ పథకాల ఇన్ఫ్లుయెన్స్ అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. కానీ ఈ పథకాలు అనేది ఎంతమేరకు ప్రజల్ని ప్రభావితం చేస్తాయి, ఎందుకంటే ఈ పథకాల పేరు చెప్పి మనం ఆపలేం. మిగతా పాటి విషయాలకు వస్తే కనుక అనేక సమస్యలు, ధరణికి సంబంధించిన సమస్య ఉన్నది, రైతు బీమాకు, రైతు బంధు ఇది, రైతు రుణమాఫీకి సంబంధించిన సమస్యలు ఉన్నాయి, నిరుద్యోగ సమస్య అయితే తెలంగాణ రాష్ట్రంలో మనం ఒక అడ్డుకట్ట అనేది వేయలేము, దానికి సంబంధించి ఒక లిమిటేషన్ అని చెప్పలేము దాని గురించి మాట్లాడుకుంటే. సో ఇట్లా పోతూ ఉంటే ఈ సమస్యల విషయాలలో ఈ రైతు బంధు కానీ లేకపోతే ఈ బేరీజ్ వేసుకుంటే ఒక త్రాసులు వేసుకుంటే కనుక దేనికి ప్రియారిటైజ్డ్గా ప్రజలు మద్దతుగా ఉంటారు అనేది మాత్రం ఇక్కడ ప్రశ్న. సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి 10 సంవత్సరాలుగా పాలించింది కాబట్టి డెఫినెట్గా వ్యతిరేకత అనేది ఉన్నది. కానీ వ్యతిరేకతకు సంబంధించి ప్రతిపక్షాలు క్యాచ్ చేసుకోవడంలో లేకపోతే వ్యతిరేకతను తగ్గించుకునే విషయంలో కేసీఆర్ తన ప్రసంగాలు చూసుకోవడంలోనే ఈ అంశం మీదనే మొత్తం ఎన్నికలు కూడా బేరీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక ముఖ్యంగా తుమ్మల నాగేశ్వరరావుకి సంబంధించి మనం గమనిస్తే కనుక నిన్న నామ నాగేశ్వరరావు, అదేవిధంగా మరికొంతమంది బీఆర్ఎస్ లీడర్స్ కూడా పోయి ఇప్పటికే తుమ్మల నాగేశ్వరరావుతో సంప్రదింపులు జరిగిన పరిస్థితి, తుమ్మల నాగేశ్వరరావు జట్టి పరిస్థితులు కూడా వినే పరిస్థితి లేదు, అసలు దానికి సంబంధించి అంగీకరించలేదు, నేను తప్పకుండా కూడా నా డిసిషన్ తీసుకుంటాను, కార్యకర్తల అభిమానుల కోరిక మేరకు నా యొక్క కార్యాచరణ ప్రకటిస్తానంటూ కూడా చెప్తున్న పరిస్థితి. సో వీలైనప్పటికీ కూడా అసంతృప్తుల జ్వాల అనేది పెరుగుతోంది. దీనికి సంబంధించి మరి కట్టడి చేసే దిశగా ఒక కేవలం తాండూరు నియోజకవర్గం నుంచి అయితే పట్నం మహేందర్రెడ్డి రోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఒక మంత్రిగా. అయితే ఈ నియోజకవర్గంలో కట్టడి చేయగలిగారు, కానీ మిగతా నియోజకవర్గంలో 119 నియోజకవర్గాలు అందరికీ మంత్రి పదవి వీలేం కదా, మరి ఎవరితో ఆశావాహులందరూ కూడా నచ్చజెప్పు ప్రయత్నం చేయలేదు. సంప్రదింపులే జరుగుతున్నాయి, సంప్రదింపులు జరిపేందుకు ఏకంగా పల్లా రాజేశ్వరరెడ్డి కానీ లేకుంటే హరీష్ రావు కానీ అందరూ కూడా ఒక్కొక్కరిగా బరిలోకి దిగుతూ ఈ సంప్రదింపులు, బుజ్జగింపులు నడిపేందుకు కూడా నడుస్తున్న పరిస్థితి. ఇక బుజ్జగింపులు, రాజీనామాలకు సంబంధించి ఇది ఒక వార్త హైలైట్గా ఉంది. ఇక బీఆర్ఎస్ను వీడుతున్న అసంతృప్తులు, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ఇప్పటికే రాజీనామా చేసిన తర్వాత మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కూడా రిజైన్ చేసిన పరిస్థితి. అదే బాటలో నీలం మధు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఆశించండు గూడెం మైపాల్ రెడ్డికి ఆపోజిట్లో పటాన్చేరు నుంచి, అయినప్పటికీ కూడా అక్కడ టికెట్ రాకపోవడంతో ఆయన నిరాశకు గురైపోయి రాజీనామా చేసిందట.
ఇక అసంతృప్తి నేతల వద్దకు పార్టీ దూతలు మాజీ మంత్రి తుమ్మల దగ్గరికి నామా భాస్కర్ రావు ఎమ్మెల్యే రాజయ్య ఇంటికి పల్లారాజేశ్వరరెడ్డి ఇక రాజయ్య కలవడం కూడా పల్లారాజేశ్వరరెడ్డి అట్లీస్ట్ కలిసేందుకు కూడా అవకాశం లేదట ఇక కాంగ్రెస్ టికెట్ కోసం ఒక రోజే 200 పైగా దరఖాస్తులు శ్రావణ సప్తమి కావడంతో పోటెత్తిన ఆశావాహులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొంగులెట్టి కొండా సురేఖ స్రవంతి దరఖాస్తు నేడు రేవంత్ ఉత్తమ్ పద్మ అప్లై చేసే ఛాన్స్ అంటూ ఒక వార్త హైలైట్ గా ఉంది ఇక మొత్తం మీద నడుస్తున్నటువంటి అప్లికేషన్ల గనక మనం గమనిస్తే నిన్నటికే మనం చూసిన వార్త ఏంటంటే 300 మంది అప్లై చేసుకున్నారు నిన్న వార్త చూస్తే గనక అంటే నిన్న సాయంత్రం వరకు మళ్ళొక 200 మంది అంటే మొత్తం మీద 500 మంది ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న పరిస్థితి ఉన్న నియోజకవర్గాలు 119 ఇప్పటికే 500 మంది అప్లై చేస్తున్నారు అంటే ఈ రోజు చివరి రోజు ఇంకో 2 రోజుల్లో లేకపోతే ఈ రోజుతో చివరి రోజు అని చెప్పి ప్రకటించిన పరిస్థితి చూసినాం మనం సో మరొక 200 నుంచి 100 అప్లికేషన్లు వేసుకున్నా కూడా సుమారుగా ఒక్కో నియోజకవర్గం నుంచి దాదాపు ఏం తక్కువ లేదన్న ఒక 5 గురు అయితే అప్లై చేసుకునే అవకాశం ఉన్నది నియోజకవర్గం నుంచి 5 గురు అప్లికేషన్లు ప్రతి నియోజకవర్గం నుంచి 5 అప్లికేషన్ మరి 5 అప్లికేషన్ల తర్వాత ఒక్కరికే 5 గురికి వరకు టికెట్ ఇవ్వలేని పరిస్థితి ఏ పార్టీ కూడా అది ఒక చేయలేదు అది సాధ్యం కాని విషయం మరి 5 గురికి టికెట్ ఇచ్చిన 5 గురు ఆశావాహులు ఉంటే ఒక్కరికి ప్రకటిస్తే మరి ఆ సర్వేల ఆధారితంగా చేస్తామని చెప్పినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు కొత్తగా ఇంప్లిమెంటేషన్ చేసినటువంటి ఈ యొక్క మాటలు కనుక మనం గమనిస్తే ఒకరికి టికెట్ వేస్తే మిగిలిన 4 ఏ రకంగా సంతృప్తి పరుస్తుంది ఏ రకంగా వాళ్ళ అసంతృప్తి జాలని కూడా కంట్రోల్ చేస్తుంది ఏ రకంగా కట్టడి చేస్తుందో చూడాలి ఇక మొత్తం మీద సర్వేల ఆధారితంగానే టికెట్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ లేవనెత్తుకున్న అంశాన్ని ఇది కనుక మనం గమనిస్తే ఇప్పట్లో అయితే అప్లికేషన్ స్వీకరించి సర్వేలు పూర్తయిపోయి టికెట్లు అనౌన్స్మెంట్ అయిపోయి ఒకటి పెడతా రెండో పెడతా మూడో పెడతాగా ఇట్లా అనౌన్స్ అవుతున్న తరుణంలో ఏం చేయబోతుంది అసలు కాంగ్రెస్ పార్టీ మొత్తం మీద ఎందుకంటే ఇప్పటికే అధికార పార్టీ అయితే టికెట్లు అనౌన్స్ చేసింది కేవలం 4 టికెట్లు మాత్రమే 4 టికెట్లు కూడా దాదాపుగా ఆఫ్ ద రికార్డ్ టికెట్స్ కన్ఫర్మ్ అయినాయి కానీ బహిరంగ పరచడానికి ఏంటంటే అక్కడ అసంతృప్తులు చాలామంది ఉన్నారు లేకపోతే కొంతమంది నాయకులు ఎక్కువగా ఉండడం కారణంగా అక్కడ కాస్త కంట్రోల్లో పెట్టింది ఇక మిగిలిన నియోజకవర్గాలు దాదాపు ఖరారు అయిపోయినాయి ఎన్నికల శంకరావం కూడా పూరించి అప్డేటెడ్గా అప్పటికే కేసీఆర్ కూడా ఎన్నికల శంకరావం పూరించి ఆయన కూడా పూర్తిగా కార్యక్రమంలో బిజీ అయిన పరిస్థితి మెదక్ నుంచి కూడా ఎన్నికల శంకరావం పూరించి ఏకంగా ఆయన చెప్పిన మాట ఏంటంటే 17వ తేదీన వరంగల్ జరిగిన సభలో పూర్తిగా కూడా మేనిఫెస్టో ప్రకటిస్తానంటూ కూడా చెప్పిన పరిస్థితి సో ఇప్పటికే అప్డేటెడ్గా కేసీఆర్ ముందంజలో ఉన్నాడు ఎన్నికలకు సంబంధించి అనౌన్స్ చేసిండు తర్వాత ప్రచారం కూడా కొనసాగిస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ మొదలు కూడా పెట్టలేక బీజేపీ అయితే ఇంకా కూడా దానికి సంబంధించిన అంశం కూడా లేవనెత్తుకుందో లేదో అనే ఒక అనుమానం అయితే ఉన్నది చూడాలి మరి రాజకీయంగా ఎట్లా మారబోతున్నాయి ఈ పరిస్థితులు మొత్తం కూడా రైట్ ఇక మెదక్ సంబంధించి మోసగాళ్ళు వస్తున్నారు జనులారా జాగ్రత్త విపక్షాలకు ఓటేస్తే చీకటి రాజ్యం అంటూ కేసీఆర్ మెదక్లో మాట్లాడిన మాట కూడా ప్రధాన హైలైట్గా నమస్తే తెలంగాణ బ్యానర్టంగా చూపించింది ఆ తర్వాత 11వ విడత రైతు బంధు సంపూర్ణం 7,624 కోట్లు ఈ సీజన్లో పంపిణీ 68.99 లక్షల మందికి లబ్ధి మొత్తం మీద రైతు బంధు కావచ్చు దళిత బంధు పథకానికి సంబంధించి రైతు బంధు పథకానికి సంబంధించి పూర్తిగా కూడా ఏ రకంగా జరిగింది ఇంప్లిమెంటేషన్ ఎట్లా పోతుంది 68.99 లక్షల మంది కుటుంబాలకు కూడా లబ్ధి చేకూరిందట 7.624 కుటుంబాలకు కూడా లబ్ధి అంటే ఇన్ని కోట్లు పంపిణీ చేసినామని చెప్తున్నారు దాంట్లో విషయం ఏంటంటే నేను పదే చెప్తున్నా మరోసారి చెప్తున్నా ఏంటంటే 2014 నుంచి 2018 తీసుకున్నటువంటి అప్పులను కూడా కేసీఆర్ మాఫీ చేసేందుకు సిద్ధమైండు సో ఈ మాఫీ ఎంత 1 లక్ష రూపాయలు కనుక గతంలో తీసుకుంటే 1 లక్ష రూపాయలు తీసుకుంటే వడ్డీతో కలిపి 180,000 రూపాయలు అయింది ఇది వాస్తవం ఇది ఎవరు చెప్పే మాట కాదు బ్యాంకుల దగ్గర కొద్ది అర్థమవుతుంది ఈ 180,000కు గతంలో 2 నెలల క్రితం ఏం జరిగిందంటే మీరు నోటీసులు ఇచ్చి మీరు కట్టకపోతే మీ యొక్క ఏ క్రాప్ లోన్కి సంబంధించి ఒక ఆధార్ సమర్పించారు దస్తావేజులు వాటిని జప్తు చేస్తామో నోటీసులు ఇచ్చినాయి నయానో భయానులు అందరూ డబ్బులు కట్టేందుకు పోయి డబ్బులు కట్టేసారు బర్రలమ్మి గొర్రెలమ్మి ఏదో రకంగా డబ్బులు కట్టేసి ప్రయత్నం చేశారు కొంతమంది లేని వాళ్ళు ఏదైనా మంచిదేగా చూద్దామన్నట్టుగా ఆడికి ఆగిపోయారు సో ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది కట్టినల పరిస్థితి ఏమో తిరిగి డబ్బులు రావు డబ్బులు ఇవ్వాలని ప్రభుత్వం చెప్తుంది సరే కానీ బ్యాంకులు ఏం చేస్తాను ఇవ్వలేమిగా మాతో కాదు పని అని చెప్పి చెప్తాయి ఒకవేళ కట్టినోళ్ళు ఉంటారనుకో కడదామని చెప్పి ఇప్పుడు పోయినా కూడా వాళ్ళు 100,000 రూపాయలు మాఫీ చేయాలంటే మొత్తం కట్టుర్రి తర్వాత 100,000 రూపాయలు ఇస్తాం తర్వాత అని చెప్తున్నారు ఫస్ట్ మొత్తం కట్టాలి 180,000 రూపాయలు కట్టాలి మొత్తం ఈ బ్యాంకుల వాళ్ళు చెప్తున్న మాట నేను చెప్పిన మాటనో ఇంకేదో చెప్పిన మాట కాదు బ్యాంకుల వాళ్ళు నేరుగా చెప్తున్న మాట ఈ 180,000 రూపాయలు కట్టుర్రి కట్టిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి మీకు 100,000 రూపాయలు మాఫీ అంటే ఇస్తా లోన్ ఇస్తా అంతేగాని మాఫీ ఏముండదు ఇడ 180,000 కట్టాలన్నప్పుడు 80,000 లాసు 1 లక్ష రూపాయలు మాత్రమే మళ్ళీ మాఫీ ఎప్పుడు అడిగా మళ్ళీ 1 లక్ష రూపాయలు లోన్ ఉంటూనే ఉంటుంది రుణమాఫీ అనేది అర్థం కాని పరిస్థితుల్లో మనకు కనిపిస్తుంది 180,000 కడితే 100,000 రూపాయలు మళ్ళీ మాకు లోన్ ఇస్తా అప్పుడు ఏమవుతుంది 2 లక్ష రూపాయలు నీకు వస్తాయి ఈ రుణం మాఫీ కాదు 80,000 లాసు మళ్ళీ ఎక్కడికక్కడ మళ్ళీ
మళ్ళీ మనం 1,00,000 రూపాయలు మన బాకే ఉంటాం. రుణమాఫీ అనేది ప్రజలకు మాఫీ అయితే లేదు, రైతులకు మాఫీ అయితే లేదు. ప్రభుత్వం ఒక్కసారి దీన్ని పునరాలోచన చేసి అసలు ఏం చేస్తే మంచిగుంటుంది? మరి మనం రుణమాఫీ అని చెప్తాం, ప్రభుత్వాలకు రిలీఫ్ అని అంటున్నాం, కానీ గ్రౌండ్ లెవెల్ ఇంప్లిమెంటేషన్ ఎట్లున్నది? సో 180,000 రూపాయలు కట్టుడైంది, ఒకవేళ కట్టాల్సిన వాళ్ళు ఉంటే తర్వాత మీకు 100,000 రూపాయలు తిరిగిస్తామంటే 100,000 రూపాయలు మాఫీ అయింది, 80,000 రూపాయలు వడ్డీ తీసుకుంటారు, 100,000 రూపాయలు రుణం అట్లే ఉంటుంది. ఇలా రుణం అనేది మాఫీ ఏడా జరిగింది. రైట్. ఇక గోల్డ్ మ్యాన్ భారీ విస్తరణ, హైదరాబాద్లో గోల్డ్ మ్యాన్ స్టాక్స్ మరో కొత్త ఆఫీస్, 300,000 అడుగుల విస్తరణలో కార్యకలాపాలు, ఇక 2,000 మంది నిపుణులకు ఉద్యోగ అవకాశాలు, ఏఐ మెషిన్ లెర్నింగ్ విభాగాలపై దృష్టి పెడతాం, మంత్రి కేటీఆర్తో భేటీ అనంతరం సంస్థ ప్రకటన అంటూ ఒక వార్త హైలైట్గా ఉంది. రైట్. ఇక బోర్డు పరీక్షలు 2 సార్లు అంటూ న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి ఒక వార్త హైలైట్గా ఉంది. ఇక ఎంబీబీఎస్కు 185 మంది గురుకుల విద్యార్థులు, ఎస్ ప్రభుత్వ కళాశాలలో ప్రభుత్వ పాఠాలు చదువుకున్న వ్యక్తులకి 185 మందికి గురుకుల విద్యార్థులకు కూడా ఇక్కడ అవకాశం వచ్చింది ఎంబీబీఎస్ చదవడానికి కోసం అని చెప్పి ఒక ప్రధాన వార్తను చూస్తున్నాం. ఎడ్యుకేషన్ పరంగా ఇంకా కొన్ని చేంజెస్ రావాలి తెలంగాణ రాష్ట్రంలో కానీ, లేకపోతే ఎక్కడైనా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఎడ్యుకేషన్ పరంగా చేంజెస్ రావాలి. ప్రభుత్వ విద్య అనేది ఇంకా మరింత చేరువలో కావాలి. ఈ స్కూల్స్ తీసేసే విధానం ఏదైతే ఉన్నదో, లేకపోతే మన ఊరు మనబడి ఉన్నదో కొంచెం కేవలం మాటలకు మాత్రమే పరిమితం చేయకుండా గ్రౌండ్ లెవెల్ ఇంప్లిమెంటేషన్ కావాలి. ఇక్కడ చూడండి, సోషల్ వెల్ఫేర్ 135, గిరిజన గురుకుల 45, మైనార్టీ నుంచి 5 మెడికల్ కాలేజీలోకి, తర్వాత ఓపీబీసీ ఓపీఎం లాంగ్ టర్మ్ కోచింగ్ ఫలితం, విద్యార్థులకు కుప్పల సత్యవతి అభినందనలు. అంటే మీరు చేసినటువంటి ఘనతను చెప్పుకున్నారు బరాబరే, కానీ అది ఇంప్లిమెంటేషన్ గ్రౌండ్ లెవెల్ కావాలని అంటున్నా. కేవలం 185 మందే ఉన్నారా? ఇంకా అనేక మంది చదువుకున్నారు ప్రభుత్వ విద్యాలయాల్లో. కార్పొరేట్ స్కూళ్ళకు పోలేక హైదరాబాద్లు వచ్చి ఇక్కడికి వచ్చి ఏమంటారు, ఆ కార్పొరేట్ విద్యను అందించలేక కొన్ని సంస్థలు ఉంటాయి కదా, 1, 2, 3, 4 అని చెప్పుకునేవి. ఆ 1, 2, 3, 4 సంస్థలల్లో ఆ చేర్పించి లక్షల కొద్ది డబ్బులు వెచ్చించలేక మధ్యతరగతి ప్రజలు కావచ్చు ఇంకా ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ రేపట్ల ఒక గౌరవం ఏందయ్యా అంటే, మధ్యతరగతి కుటుంబానికి తన పిల్లలను పెంచి పోషించి మంచి విద్యను అందించడం. మంచి విద్య అందించాలంటే విద్య అనేది ఒక ఎవరి సొత్తు కాదు, ఎవరికి ఒక పర్సన్కే లిమిటేషన్ చేసే పరిస్థితి కాదు, కానీ ఆ విద్యను మొత్తం వ్యాపారం చేసిన కొన్ని సంస్థలు. వ్యాపారం చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ డబ్బులు చెల్లించలేక తిప్ప తలబట్టుకున్న పరిస్థితి పేద మధ్యతరగతి కుటుంబాలల్లో. సో ఈ విద్యను మరింత చేరువ చేయాలి. కొంతమేరకు గవర్నమెంట్ స్కూల్స్ని లేకుంటే ఇంగ్లీష్ మీడియం అని చెప్పి చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక గవర్నమెంట్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం చెప్తున్నారు, కానీ ఇంగ్లీష్ మీడియంలో కావాల్సినటువంటి వసతులు అక్కడ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. డీజీ క్లాసులు అని చెప్తారు, డీజీ క్లాసులు ఎక్కడ? సిరిసిల్లో డీజీ క్లాస్ ఉంటే సరిపోద్దా? సిద్దిపేటలో డీజీ క్లాస్ ఉంటే సరిపోతుందా? గజ్వేల్ డీజీ క్లాస్ ఉంటే సరిపోతుందా? ఇక్కడ సరిపోదు కదా. పూర్తి స్థాయిలో అట్టడుకున్నటువంటి ఆదిలాబాద్కి, కరీంనగర్కి, వరంగల్కి, వీటిలో కూడా గ్రామీణ స్థాయి వరకు కూడా ఈ డీజీ క్లాస్ అనే విధానం ఏదైతే ప్రభుత్వాలు ప్రకటనలకు లేకుంటే మాటలకు పరిమితం చేస్తా ఇంప్లిమెంటేషన్ చేయాలి. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. ఇంకా కూడా 76 సంవత్సరం అంటే మనకు 77 సంవత్సరం స్వతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకున్నాం. ఇంకా కూడా మహిళలకి స్కూల్స్లోకి పోతే స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక టాయిలెట్స్ లేక పరదలు కట్టుకుని పోయే స్థితి ఇంకా కూడా ఉన్నది. మనం చూసినాం, ఎలిమినగర్లో చూసినాం, కొన్ని నియోజకవర్గాల్లో చూస్తూనే ఉన్నాం, ప్రతిపక్షాలు చూపిస్తూనే ఉన్నాయి, మనం కూడా చాలా ప్రత్యేకంగా చూసినాం. సో ఈ మెరుగుపరచాలి. ఇంకా కూడా విద్యను అతి చేరువరేస్తే కనుక రిమూవల్ ఆఫ్ పావర్టీ, లేకపోతే ఏమంటారు దాన్ని, పేదరిక నిర్మూలన, పేదరిక నిర్మూలన అని చెప్పి ఏదైనా చెప్తున్నామో, అది పేదరికాన్ని నిర్మూలించాలనంటే పైసలు పట్టుకొచ్చు అప్పులు చేసుడు కాదు, చదువు అనేది వాళ్ళకి అందుబాటులో కనుక చేస్తే వాళ్ళు చదువుకుంటారు, నలుగురికి ఉపాధి కల్పిస్తారు, లేకుంటే ఉపాధి చేసుకొని వాళ్ళ పనిమాలు చేసుకుంటారు. చదువు అనేది చేరువలో ఉండాలి. చదువు అనేది అందరికీ అతి మూల్యమైనటువంటి ఒక అంశం. సో మొత్తంగా ఇది ఈరోజు హైలైట్స్ అన్నీ కూడా ఈ రకంగా ఉన్నాయి. మెదక్ సంబంధించినటువంటి కేసీఆర్ సభ మొత్తం కూడా ప్రగతి శంకరరావు అంటూ చెప్పినటువంటి అంశం కూడా, ప్రతిపక్షాలు వస్తాయి లేకపోతే వడ్ల కొనుగోలు అంశంలో ఏ రకంగా అయితే అడుక్కుంటలు వస్తారో అట్లా వస్తారు ప్రతిపక్షాలను కూడా ఆయన ఏదో వ్యాఖ్య చేసి చర్చకు వస్తోంది. దీనికి సంబంధించి మరి ప్రజలు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార పార్టీ చెప్పినా, ప్రతిపక్షాలు చెప్పినా, వాగ్దానాలు చేసినా, పథకాల ఆవిష్కరణ చేసినా, పథకాల వైఫల్యం ఎత్తి చూపినా కూడా ప్రజలు నిర్ణయం తీసుకుంటేనే పార్టీ అధికారంలోకి వస్తుంది తప్ప ఎటువంటి మాటలు చెప్పినా కూడా ప్రజలు గతంలోలాగా కేవలం ఒక సెంటిమెంట్కో లేకుండా ఇంకో దానికో పడిపోయే అవకాశం లేదు. అవగాహన రహితంగా అవగాహనగా ఉన్న పరిస్థితి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూద్దాం. మరి తెలంగాణ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. పార్టీల అసంతృప్తులు, లేకపోతే పార్టీల కోసం ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తులు, లేకపోతే ఉన్నటువంటి వ్యక్తులు అసంతృప్తి జ్వాలలు కొనసాగుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. సో ఇది రోజు మొత్తంగా ఉన్నటువంటి హైలైట్స్. ఇక ఈరోజు పట్నం మహేందర్రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తాండూరు నియోజకవర్గానికి సంబంధించి టికెట్ ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ కూడా అక్కడ భంగపాటు కావడంతో ఆయనకి టికెట్ రాకపోవడంతో మరోసారి పైలట్ రోహిత్ రెడ్డికి టికెట్ కేటాయింపు జరిగింది. సో అక్కడ ఎటువంటి రాజకీయాలకు వివాదాలకు తావివ్వకుండా పట్నం మహేందర్రెడ్డికి ఈరోజు మంత్రివర్గంలోకి అవకాశం కల్పిస్తున్నాడు కేసీఆర్ అని ఒక మాట అయితే వస్తుంది. ఇది ప్రధాన హైలైట్స్గా ఉన్నాయి. తిరిగి మరో గుడ్ మార్నింగ్ తెలంగాణలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ తెలుగు. థ్యాంక్ యూ.